అందరికీ శుభోదయం. సుమతి శతక పద్య ధారణ కార్యక్రమానికి పునర్స్వాగతం. ఈరోజు 89, 90, 91 పద్యములు, వాటి యొక్క తాత్పర్యములు తెలుసుకుందాం. ముందుగా 89వ పద్యం. మండలపతి సుముఖంబున మిండైన ప్రధాని లేక మెలుగుట ఎల్లన్ కొండంత మదపుటేనుగు తొండంబు లేకుండినట్టు తోచుట సుమతి. మండలపతి సుముఖంబున మిండైన ప్రధాని లేక మెలుగుట ఎల్లన్ కొండంత మదపుటేనుగు తొండంబు లేకుండినట్టు తోచుట సుమతి. ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే, ఒక మహారాజు, ఒక పెద్ద రాజు వ్యవహార దక్షుడైనటువంటి మంత్రి లేకుండా రాజ్యతంత్రము నడుపుట, రాజ్యమును పరిపాలించటం అనేది అసంభవం. అసలు మంత్రి లేకుండా రాజ్య పరిపాలన, రాజు చేయడం అనేది చాలా కష్టతరమైనటువంటి పని. అది చూడటానికి ఏ విధంగా ఉంటుందంటే, కొండంత మదపుటేనుగు తొండము లేకుండా బ్రతుకు సాగిస్తే ఏ విధంగా ఉంటుందో, ఒక మంత్రి లేకుండా ఒక మహారాజు రాజ్యాన్ని పరిపాలించడం కూడా అదే విధంగా ఉంటుంది అనేది ఈ పద్యం యొక్క భావం. 90వ పద్యం. మంత్రి గలవాణి రాజ్యము తంత్రము సెడకుండా నిలుచుందరు సుగధరలో మంత్రవిహీనుని రాజ్యము జంత్రపు కీలూడినట్లు జరుగదు సుమతి. మంత్రి గలవాణి రాజ్యము తంత్రము సెడకుండా నిలుచు దరుచుగదరలో మంత్రివిహీనుని రాజ్యము జంత్రపు కీలూడినట్లు జరుగదు సుమతి. ఈ పద్యం యొక్క తాత్పర్యం ఏమిటంటే, సమర్థుడైన మంత్రిని పెట్టుకున్నటువంటి రాజు, ఆ రాజు పరిపాలించేటువంటి రాజ్యము చాలా చక్కగా మంచి పరిపాలనతో సక్రమంగా అన్ని పనులు పూర్తి చేసుకుంటూ చాలా సుభిక్షంగా ఉంటుంది. అటువంటి మంత్రి లేని రాజ్యం ఏ విధంగా ఉంటుందంటే, యంత్రములోని ప్రధానమైన చేలయం పోయినచో అది ఏ విధంగా పనిచేస్తుందో, అంటే సమర్థవంతంగా పనిచేయదు అని అర్థం అండి. అది ఏ విధంగా సమర్థవంతంగా పనిచేయకుండా ఉంటుందో అదేవిధంగా ఆ రాజ్యం కూడా చెడిపోతుంది. సవ్యముగా కార్యక్రమాలు సాగవు, సుభిక్షంగా ఉండవు అనేది ఈ పద్యం యొక్క భావం. 91వ పద్యం. మాటకు ప్రాణము సత్యము కోటకు బ్రాణము సుబట కోటి దరిత్రిన్ బోటికి ప్రాణము మానము చీటికి ప్రాణంబు వ్రాలు సిద్ధము సుమతి. మాటకు ప్రాణము సత్యము కోటకు ప్రాణంబు సుబట కోటి దరిత్రిన్ బోటికి ప్రాణము మానము చీటికి ప్రాణంబు వ్రాలు సిద్ధము సుమతి. ఈ పద్యం యొక్క తాత్పర్యం ఏమిటంటే, మనం మాట్లాడే మాటకు సత్యమే ప్రాణము. అంటే మనం ఎప్పుడూ సత్యం మాట్లాడినట్లయితే మన ప్రతి ఒక్క మాట కూడా చాలా విలువైనదిగా ఉంటుంది. అదేవిధంగా కోటకు వీరభటుల సైన్యమే ప్రాణము. వీరభటుల సైన్యం లేకుండా ఉన్నట్లయితే ఆ కోటను చాలా సునాయాసంగా శత్రు సైన్యము ఛేదిస్తుంది. అదేవిధంగా శత్రువులకు సులభముగా వశమవుతుంది. ఆడువారికి శీలమే ప్రాణము. వ్రాసిన కాగితమునకు, ఏదైనా ఒక కాగితంలో ఏదైనా విషయాన్ని రాసినట్లయితే ఆ రాసిన విషయానికి ప్రాణం ఎప్పుడు కలుగుతుందంటే, దానికి ఒక సంతకము అనేది చేకూరినట్లయితే ఆ వ్రాసిన వ్రాతకు ప్రాణం అనేది చేకూరుతుంది అనేది ఈ పద్యం యొక్క భావం. మరో 3 పద్యాలతో రేపు కలుసుకుందాం. ధన్యవాదాలు.